దురాత్మల ప్రభావము నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు ఈ భద్రత గల స్థలంలో. దురాత్మలు వేధిస్తాయని మీకు తెలుసా? దురాత్మలు నీ కుటుంబానికి గొడవ పెడతాయని మీకు తెలుసా? భార్యాభర్తల మధ్యలో అపార్థాలు చేసుకునేటట్లు ప్రేరేపిస్తాయని మీకు తెలుసా? అనుమానం అనేటువంటిది ఒక దురాత్మ యొక్క ప్రభావం, ఒక దయ్యమని మీకు తెలుసా? ఇది పెళ్ళైన ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది ఆ దయ్యం. నువ్వు పెళ్ళైనప్పుడు, నువ్వు కొత్తగా పెళ్ళైనప్పుడు, మధ్యలోనో ఇంకోటి ఎప్పుడైనా సరే, భార్య భర్తలుగా వాళ్ళు ఏకమయ్యారంటే ఈ దయ్యం వారిని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఇందులో మగ్గిపోయినటువంటి వారు ఉన్నారు, తప్పక కాపురం చేసుకుంటున్న వారు ఉన్నారు. ఏమండి, ఇందులోనే విడిపోయిన వారు ఉన్నారు, ఇందులోనే ఎందుకు బ్రతుకొని చచ్చిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇది కనిపించని దయ్యం. ఈ దయ్యపు ప్రభావం నుండి విడిపించగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. మీరు పోరాడునది శరీరులతో కాదు, దురాత్మల సమూహాలతో. కమ్మటి సంసారం, చక్కటి సంసారం, మంచి భర్త, మంచి భార్య ఇష్టపడే కదా చేసుకున్నారు, చూపించారుగా. పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి నచ్చిందారు, అబ్బాయి నచ్చిందని చూసుకున్నారా? ప్రాణంగా ప్రేమించాడు కదూ. కానీ మధ్యలో ఒక దయ్యం ఇళ్ళు దూరింది. ఏమిటి ఆ దయ్యం అంటే, ఒక వ్యభిచార దయ్యం దూరింది. ఆ రోజు నుంచి తన భార్య మీద ప్రేమ లేదు, ఎందుకంటే వేరొక స్త్రీతో అక్రమ సంబంధం. కానీ తన భార్యకి తనంటే చాలా ఇష్టం, ప్రేమ. చచ్చిపోయింది తన భర్త అంటే. దీన్ని వ్యతిరేకంగా రివర్స్ ఆలోచించండి. తన భార్య అంటే ప్రాణం, కానీ ఈ మనిషి ఇంకొకటి వైపు చూస్తుంది, ఇంకొకటికి చోటు ఇచ్చింది. ఏమిటి ప్రభావం? ఇంత పచ్చని సంసారంలో నిప్పెందుకు వచ్చిందో తెలుసా? వ్యభిచార దయ్యం ఆ ఇంట్లోకి ప్రవేశించింది. దీని నుండి ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్తావు విడుదల పొందుతావు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే విడుదల వస్తుంది చెప్పు ఒకసారి. ఎవడో రమ్మను, నా దేవుని దగ్గరికి రా. నీలో ఉన్న వ్యభిచార దయ్యం వెళ్ళిపోయింది, నీలో ఉన్న పాపము తొలగిపోయింది. నిజం కాదా? ఇది నిజం కాదా? ఎంతోమంది వ్యభిచారులు నా దేవుడు మాట మార్చలేదా? ఎంతోమంది వ్యభిచార కోపంలో ఉన్నటువంటి వారిని మార్చలేదా? దయ్యం అంటే ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎదురబోసుకొని అది అల్లర దయ్యం, చిల్లర దయ్యం, తెలివి తక్కువ దయ్యం. అది తెలివి తక్కువ దయ్యం, తొందరపాటు కలిగిన దయ్యం, అది చిల్లర దయ్యం. అది దాన్ని ఊరికినే ఎల్లగొట్టచ్చు, అది ప్రమాదమే కాదు. లోపల లోకాశలు కలిగించేది ఒక దయ్యం, అది బయటికి కనిపించదు. విడిచిపెట్టిన మందు వైపు ప్రేరేపించేది, సిగరెట్ వైపు ప్రేరేపించేది, ఏమండి, పరాయి స్త్రీని ఆశించేది, పరాయి పురుషుని ఆశింపచేసేది, సంఘములోనే ఉంటూ అందరి మీద అసూయపడుతున్నటువంటిది, అహం గర్వంతో నింపబడినటువంటిది, ఇదంతా కూడా దయ్యం పనే కదా. తెలీదా మీకు? ఇప్పుడు సౌలు ఎందుకు అలా అయిపోయాడు? ఒక దురాత్మ వచ్చి తనలో ప్రవేశించిందట. ఈ దురాత్మను పోగొట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటి తెలుసా? సితార తీసుకొని ప్రభువుని ఆరాధించే ఒక వ్యక్తిని పిలిపించుకున్నారు రాజింట్లోనికి. ఆ సితార తీసుకొని ప్రభువుని ఆరాధిస్తూ పాట పాడుతూ ఆనందము తిన పరవశించిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు సవుల్లో ఉన్న దయ్యానికి మంట పెట్టినట్టు అయిపోయి పారిపోయేదట. అందుకని నేను చెబుతాను, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు నువ్వు కళ్ళు మూస్తే, దేవుడు చప్పట్లు కొడితే నీలో ఉన్న దయ్యము వెళ్ళిపోయింది. కానీ మనోళ్ళు పాటలు అయిపోయిన తర్వాత కదా వస్తారు. దయ్యం ఎలా పోయింది అనుకుంటున్నావు?
ఆరాధనలో కూడా దయ్యం పోయింది తెలుసా? హల్లెలూయా. నీలో ఉన్న అసూయ దయ్యం కావచ్చు, పాపమనే దయ్యం కావచ్చు, అలవాటనే దయ్యం కావచ్చు. ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతున్నప్పుడు ఖచ్చితంగా దయ్యం వెళ్ళిపోయింది. మీరు అనుకోవచ్చు దయ్యం అంటే నేను ఎప్పుడు ఓగలేదన్నా, నేను ఎప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు అని. అవి ప్రమాదకరమైన దయ్యాలు కాదు బ్రదర్, ప్రమాదకరమైన దురాత్మల సమూహాలు, సందేహం కలిగించే దయ్యం. ఈ వాక్యం నిజమేనా అని సందేహం కలిగించే దయ్యం, భక్తిహీనతలకు నిన్ను నెట్టేసే దయ్యం. ఇది దీని నుండి విడుదల పొందడానికి నీవు భద్రత గల స్థలములో సంఘములో ఉన్నప్పుడు దురాత్మను నిన్ను ముట్టలేవన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి.